रिजर्वेशन को हम 23% से 42% तक बढ़ा देंगे। लोकल बॉडी लो ये देते रिजर्वेशन उंदो అది 23% నుంచి 42% పెంచుతాము అని చెప్తా ఉన్నాము। ఓబీసీ కే లియే పిచడే పిచడే వర్క్ కే లియే బీసీస్ కే లియే బీసీస్ కూడా మరి ఎవరైతే వెనకబడినటువంటి తరగతులు ఉన్నాయో వారికి కూడా ఈ రిజర్వేషన్ ని అందేలా ప్రయత్నం చేస్తాము అని చెప్తా ఉన్నారు। 24000 నయే పోస్ట్ ఎలెక్టెడ్ పోస్ట్ లోకల్ బాడీస్ మే ఆప్కో మిలెంగే। 24000 కొత్త లోకల్ బాడీ పోస్టులు మీకు రాబోతున్నాయని చెప్తా ఉన్నాను। తో జో ఆప్కీ సర్కార్ బనేగీ వో సిర్ఫ్ ఏక్ పరివార్ కీ సర్కార్ నహీ హోగీ వో ఆమ్ జనతా కీ సర్కార్ హోగీ। సర్కార్ కీ ఆవాజ్ సడకో పే కస్బో పే గావ్ మే సబ్ జగే మిలేగీ। ఏ ప్రభుత్వం అయితే రాబోతుందో అది కుటుంబ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం రాబోతుంది। మీ ఆలోచనలను మీ మనసును తెలుసుకొని మీకు సహాయం చేసేటువంటి ప్రభుత్వం రాబోతుంది అని చెప్తా ఉన్నాను। కేసీఆర్ నే ధర్ని పోర్టల్ సే ఆప్కి జమీన్ చోరీ కి। కేసీఆర్ గారు ధర్ని పోర్టల్ అనే పేరుతో మన భూములు లాక్కున్నారు అని చెప్తా ఉన్నాను। 20 లక్షలకు నుక్సాన్ పోంచాయా, 20 లక్షల మంది రైతులకు మోసం చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం ధరణి పేరు మీద అని చెప్తా ఉన్నాను। కంప్యూటరైజేషన్ కా బహానా దియా ఔర్ ఆప్కి జమీన్ చీన్ లీ। కంప్యూటరైజేషన్ అనేటువంటి ఒక బహానా చూపించి ఒక దాన్ని బూచిని చూపించి మీ భూములు లాక్కున్నారు ధరణి పేరుతో అని చెప్తా ఉన్నాను। కాంగ్రెస్ పార్టీనే ఆప్కా జో హక్ తా ఆప్కి జమీన్ కా హక్ తా వో ఆప్కో ది। కాంగ్రెస్ పార్టీ మీ యొక్క హక్కు, మీ భూమిని మీకు హక్కు ఇచ్చగా మీ భూమిని ఇచ్చింది। और आने वाले समय में जो आपकी जमीन है उसका हक हम आपको वापस देने वाले हैं। मल्ली कांग्रेस एससी को, एसटी को, ओबीसी को, गरीबों को। मल्ली कांग्रेस पार्टी ప్రభుత్వంలోకి రాగానే ఎస్సీ లకు, ఎస్టీ లకు, ఓబీసీ లకు, బీసీ లకు మళ్ళీ మీ భూమిని మీకు అప్పజెప్తామని తెలియజేస్తా ఉన్నాము। కేసీఆర్ కు పతా లగ్ గయా హై కి కాంగ్రెస్ పార్టీ కా తెలంగాణ మే తుఫాన్ ఆ రహా హై। కేసీఆర్ కు అర్థమైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుఫాన్ అనేది మొదలైందని। అగర్ ఆ పేడో కో దేఖో ఆస్తే ఆస్తే యే హిల్ రహే యే శురువాత్ హై। ఇప్పుడు ఏవైతే చేతులు ఉగుతున్నాయో ఇది మొట్టమొదటి అడుగు మాత్రమే అని చెప్తా ఉన్నాను। ఏసీ ఆంధీ ఆనే వాలీ హై, ఏసీ ఆంధీ ఆనే వాలీ హై కి కేసీఆర్ దిఖేంగే భీ నహీ, ఉన్కీ పార్టీ నహీ దిఖేగీ తెలంగాణ మే। ఇటువంటి తుఫాను ఇంకా ముందు ముందు రాబోతుంది। ఈ ఊపు ఏదైతే చేయి ఊగుతుందో ఈ ఊపుతో నీ కేసీఆర్ గాని కేసీఆర్ పార్టీ గాని తెలంగాణలో అవపడకుండా పోతుంది అని తెలియజేస్తా ఉన్నాను। కేసీఆర్ నే కహా కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా। కేసీఆర్ గారు అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటా ఉంటారు। కేసీఆర్ జీ కాంగ్రెస్ పార్టీ నే తెలంగాణ గా స్టేట్ బనాయా। కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మొదటి వాగ్దానం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇస్తామని చెప్పింది, మొదటి వాగ్దానాన్ని తెలంగాణను ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు। సోనియా గాంధీజీనే కాంగ్రెస్ పార్టీ ఆర్ తెలంగాణ కి జనతాని మిల్కర్ తెలంగాణ స్టేట్ బనాయా ఆర్ హమే స్టేట్ కే లియే ఏక్ సునేరా భవిష్య చాహియే। సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు కలిసి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని నిర్మించుకున్నారు, మనం ఒక అద్భుతమైన తెలంగాణను నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్తా ఉన్నాను। తెలంగాణ ఏక్ పరివార్ కే లియే నహీ బనా, తెలంగాణ అనే ఒక కుటుంబం కోసం ఏర్పడలేదు। ఇసిలియే హమ్నే 6 గ్యారంటీ ది హై, యే ఖోఖలే శబ్ద్ నహీ హై, అందుకోసం జైసే శబ్ద్ నహీ హై, నరేంద్ర మోదీ వాలే శబ్ద్ నహీ హై, యే గ్యారంటీ హై। అందుకోసమనే తెలంగాణ కోసమని ప్రత్యేకంగా 6 గ్యారంటీ పథకాలను తెచ్చాము, ఇవి అబద్ధపు మాటలు కావు, కేసీఆర్ నరేంద్ర మోడీ లాంటి అబద్ధపు మాటలు కావు, కాబట్టి ఈ 6 పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనికి రాగానే ఇంప్లిమెంట్ చేసి అమలు చేస్తుందని మీకు చెప్తా ఉన్నాను। భాయో బెహనో ఈ 3 పార్టీయా జో హై బిఆర్ఎస్, బీజేపీ ఔర్ ఎంఐఎం యే ఏక్ సాత్ కామ్ కర్తీ హై। సోదరులారా ఈ 3 పార్టీలు బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవి అంతా అన్నదమ్ముల్లాగా కలిసే పనిచేస్తాయని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను।
केसीआर ने नरेंद्र मोदी की लोकसभा में पूरी मदद की। केसीआर गारु नरेंद्र मोदी बीजेपी पार्टी की पार्लियामेंट लो पूर्ति मदद पलिगारने विषयानी मीकु मल्ली ओकसारी मनवि चेस्ता उन्नानु। जहां भी हम बीजेपी से चुनाव लड़ते हैं वहां एमआईएम खड़ी हो जाती है बीजेपी की मदद करने। मेम एक्कडैते बीजेपी तो पोराटम चेस्तामो अक्कड एमआईएम नी बीजेपी पार्टी बीआरएस पार्टी निलबेडुतुंदी। ये लड़ाई बीआरएस और कांग्रेस पार्टी के बीच में है। ఈ యుద్ధం బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఇటువంటి యుద్ధం। ఎంఐఎం ఆర్ బీజేపీ సిర్ఫ్ బీఆర్ఎస్ కి మదద్ కర్నే లగీ హుయి। ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీ కి మద్దతు తెలపడానికి ప్రయత్నం చేస్తా ఉంది। బీజేపీ కి మదద్ బీఆర్ఎస్ ఢిల్లీ మే కర్తీ హై ఔర్ యహాన్ బీజేపీ ఉన్కి మదద్ కర్తీ హై। ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు చేస్తుంది। ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉంది। హమే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నీ హై। మనము ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ ప్రేమ దుకాణాన్ని తెరవాలని చెప్తా ఉన్నాను। పెహలే హమారా లక్ష్య తెలంగాణ మే జనతా కి సర్కార్ బనానే కా హై। మా మొదటి లక్ష్యం తెలంగాణలో ప్రజల ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా మొదటి లక్ష్యం అని చెప్తా ఉన్నాము। ఉస్కే బాద్ హమ్ ఢిల్లీ మే నరేంద్ర మోదీ జీ కి సర్కార్ కో ఉఖాడెంగే। దాని తర్వాత ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారిని కూడా కూకటి వేళ్లతో పెకిలించి పడేస్తాము అని చెప్తా ఉన్నాము। ఆప్ సబ్నే ఇత్నే ప్యార్ సే మేరీ బాత్ సునీ దిల్ సే ఆప్కా ధన్యవాద్ కర్తా హూ। ఆప్ దూర్ దూర్ సే ఆయే ఆప్కో కష్ట్ హువా ఇస్కే లియే బహుత్ బహుత్ ధన్యవాద్। మీరంతా ఇంతటి ఎండలో నా కోసం వచ్చి నిలబడి మీరంతా చెమటలు గక్కుతూ ఇక్కడ ఉండి మీ ప్రేమ అభిమానాలు చూపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। నమస్కారం జై హింద్।